హాయ్ గైస్ వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు నేను దివ్య మరి ఇప్పుడు నేను వెదర్ అప్డేట్స్ తో మీ ముందుకు వచ్చాను మరి బంగాళాఖాతంలో ఏర్పడిన జావెద్ తుఫాను ఏపీ ఒడిశాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది ఈ పెన తుఫాను కావడంతో ఇరు రాష్ట్రాలపై కూడా దీని ప్రభావం బాగా పడుతోంది విశాఖపట్నానికి ఆగ్నేయంగా 420 కిలోమీటర్లు ఇంకా అలాగే ఒడిశాలో గోపాల్పూర్కు 530 కిలోమీటర్ల దూరంలో ఈ జావెద్ తుఫాను కేంద్రీకృతమై ఉందని పశ్చిమ వాయువ్య దిశగా గంటకు 25 కిలోమీటర్ల వేగంతో ఇది తీరం వైపు కదులుతోందని కూడా వాతావరణ శాఖ తెలపడం జరిగింది ఈ రోజు ఉదయం ఉత్తర కోస్తాంధ్ర అలాగే దక్షిణ ఒడిశా తీరానికి దగ్గరగా వచ్చినట్టు కూడా పేర్కొంది తర్వాత ఇది దిశ మార్చుకొని ఉత్తర ఈశాన్య దిశగా కదిలి డిసెంబర్ 5 అంటే రేపు మధ్యాహ్నం ఒడిశాలోని పూరి తీరాన్ని తాకుతుందని కూడా తెలిపింది అనంతరం ఒడిశా తీరం గుండా ఇది బెంగాల్ వైపు కదులుతుందని కూడా పేర్కొన్నారు తుఫానుగా ఉత్తరాంధ్ర ఇంకా దక్షిణ ఒడిశా తీరాన్ని తాకి అనంతరం ఇది తీవ్ర తుఫానుగా మారుతుందని కూడా వాతావరణ శాఖ హెచ్చరించింది అయితే దిశ మార్చుకుని పూరి వైపు తీవ్ర తుఫానుగా సాగి రేపు ఉదయానికి ఇది తుఫానుగా మారుతుందని కూడా తెలిపారన్నమాట అయితే ఒడిశా ఉత్తరాంధ్రలకు ఈ తుఫాను నేపథ్యంలో ఎల్లో అలర్ట్ ను కూడా జారీ చేసిన ఐఎండీ కొన్ని చోట్ల కుంభవృష్టి కూడా కురుస్తుందని దీనివల్ల ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని కూడా తెలపడం జరిగింది అయితే ఇది వరకు ఉత్తరాంధ్రను వణికించిన ఈ హుద్హుద్ అలాగే ఫైలిన్ టిట్లీ ఈ తుఫాన్ల తీవ్రత కంటే కూడా దీని తీవ్రత అధికంగా ఉన్నట్టు కూడా భారత వాతావరణ కేంద్రం అధికారులు అంచనా వేశారన్నమాట అయితే తీరానికి దగ్గరయ్యే కొద్దీ గాలుల తీవ్రత కూడా పెరుగునుందని అలా వచ్చే కొద్దీ ఇది దిశ మార్చుకుని పూరి వైపు వెళ్లే అవకాశం ఉన్నట్టు కూడా అధికారులు అంచనా వేస్తున్నారు అయితే ఉత్తర కోస్తాన్ తీరంలోని 90 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు కూడా వీచే అవకాశం ఉందని కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు అయితే ఈ తుఫాను ప్రభావంతో ఈరోజు నిన్న ఉత్తరాంధ్ర అలాగే దక్షిణ ఒడిశా తీరంలోని చాలా చోట్ల వర్షాలు కురుస్తున్నాయి ఈరోజు కూడా వర్షాలు పడుతున్నాయి సో నిన్నటి నుంచి స్టార్ట్ అయ్యాయన్నమాట కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం కూడా ఉన్నట్టు అధికారులు చెప్తున్నారు ఈ రోజు ఇంకా వర్షం కురుస్తుంది రేపు ఇది తుఫాన్ గా తీవ్ర రూపం దాల్చే ప్రమాదం కూడా ఉందని కూడా అంటున్నారు అయితే ఈ రోజు నుంచి అత్యంత భారీ వర్షాలు వర్షం తీవ్రత పెరుగుతుందని పలు చోట్ల కూడా 20 సెంటీమీటర్లకు పైగానే ఈ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ శాఖ చెప్పిందన్నమాట అయితే ఈ తుఫాను వల్ల 3.5 మీటర్ల ఎత్తున సముద్రపు అలలు ఎగిసిపడే అవకాశం ఉందని కూడా పేర్కొన్నారు సోమవారం ఒడిశా అలాగే పశ్చిమ బెంగాల్ తీరంలో 2 నుంచి 4 మీటర్ల ఎత్తులో అలలు ఎగిసిపడతాయని కూడా అండ్ అలాగే లోడ్తట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కూడా హెచ్చరికలు జారీ చేశారు రేపటి వరకు మత్స్యకారులు అంటే రేపు కూడా మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని కూడా హెచ్చరికలు జారీ చేశారు ఉత్తర కోస్తాంధ్ర అలాగే దక్షిణ ఒడిశాలోని అన్ని పోర్ట్లకు కూడా అనౌన్స్మెంట్ ఇవ్వడం జరిగింది అయితే ఈ జావెద్ తుఫాను తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నాయి ఒడిశా ప్రభుత్వం ఈరోజు స్కూల్స్ అలాగే కాలేజెస్ కూడా హాలిడే అనౌన్స్ చేశారు అలాగే అన్ని ప్రభుత్వ ప్రైవేట్ ఎయిడెడ్ అలాగే అన్ ఎయిడెడ్ ఇంకా కొన్ని మాస్ ఎడ్యుకేషన్ సెంటర్లు ఇన్స్టిట్యూట్లు అన్నిటికీ కూడా ఈరోజు హాలిడే అనౌన్స్ చేశారు ఈ తుఫాను వల్ల అలాగే వర్షాలు ఎక్కువగా కురుస్తాయని అనౌన్స్మెంట్ ఇవ్వడం వల్ల అయితే 100 కిలోమీటర్ల వేగంతో ఈ దుర్గాలు వచ్చే అవకాశం ఉన్నందునే మళ్ళీ హోర్డింగ్లు అలాగే చెట్లు కూడా పడిపోయే ఛాన్స్ ఉంటుంది సో అత్యవసరమైతేనే తప్ప ప్రజలు ఎవరు కూడా బయటకు వెళ్లతో ఇళ్లలోనే ఉండండి అని కూడా అక్కడ గవర్నమెంట్ అనౌన్స్మెంట్ ఇచ్చింది అలాగే ఒడిశాలోని తుఫాను బారిన పడతారేమోనన్న భయంతో అంటే కొంచెం ఇల్లు నేల కూలిపోయే ప్రమాదం కూడా ఉండే అవకాశం ఉంటుంది మట్టి ఇళ్లలు కొంచెం పూరిల్లు లాంటివి సో ఇలాంటి భయంతో అంటే ఎక్కడ వీళ్ళు ఎఫెక్ట్ అవుతారో అని 400 మంది గర్భిణీ స్త్రీలను ఇళ్ల నుంచి హాస్పిటల్ కూడా తరలించారు అక్కడ అధికారులు ఇంకా అలాగే ఏపీలోని ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు ఉత్తర కోస్తా తీర ప్రాంతాలపై కూడా ఈ జావెద్ తుఫాను ఎఫెక్ట్ ఎక్కువగానే కనిపిస్తోంది శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం జిల్లాల్లో 51,000 మందిని తీర గ్రామాలు అలాగే లోతట్టు ప్రాంత ప్రజలను కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించారు అక్కడ అధికారులు ఇప్పటిదాకా శ్రీకాకుళం జిల్లా నుంచి 15,755 మందిని అలాగే విజయనగరం జిల్లా నుంచి
అక్కడి నుంచి 1700 మందిని ఇక అలాగే విశాఖపట్నం నుంచి 36557 మందిని కూడా షిఫ్ట్ చేశారు. అలాగే తరలింపు ప్రక్రియను కూడా ఇంకా కంటిన్యూ చేస్తున్నారు. 197 అలాగే ఎన్డీఆర్ఎఫ్ బలగాలను కూడా మోహరింపు చేయడం జరిగింది. సో మొత్తానికి అక్కడ ఏపీలో కూడా ఎన్డీఆర్ఎఫ్ సహాయక బృందాలను కూడా ఏర్పాటు చేశారు. అన్ని రకాలుగా ప్రజలకు సహాయం చేసే విధంగా వాళ్ళని అలర్ట్ చేశారన్నమాట. ఇక జావిత్ తుఫాన్ కారణంగా దక్షిణ మధ్య ఈస్ట్ కోస్ట్ రైల్వే 120 రైళ్లను కూడా రద్దు చేసింది. ఇక విశాఖపట్నంలో కూడా ఈ జావిత్ తుఫాన్ ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో ఈస్ట్ కోస్ట్ రైల్వే అలాగే వాల్తర్ డివిజన్ పరిధిలోని 122 రైళ్లను రైల్వే అధికారులు రద్దు చేయడం జరిగింది. హౌరా, చెన్నై, భువనేశ్వర్ ఇంకా బెంగళూరు ప్రాంతాల మీదుగా వెళ్లే రైళ్లన్నీ కూడా రద్దు చేసినట్లుగా కూడా వాల్తర్ డివిజన్ రైల్వే మేనేజర్ అనూప్ సత్పతి చెప్పడం జరిగిందన్నమాట. ఇక ఈ కొన్ని ఎగ్జామ్స్ ను కూడా ఈ తుఫాను ఎఫెక్ట్ వల్ల పోస్ట్ పోన్ చేశారు. కొన్ని అంటే ఇంత వరకు ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఈ నెల 5న అంటే రేపు దేశవ్యాప్తంగా నిర్వహించవలసిన యూజీసీ నెట్ ఎగ్జామ్ ను జాతీయ పరీక్షల విభాగం వాయిదా వేసింది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ ఎంబీఏ ప్రవేశాలకు నిర్వహించే ప్రవేశ పరీక్షను సైతం జాతీయ పరీక్షల విభాగం వాయిదా వేసింది. ఈ మేరకు ఎన్టీఏ తన వెబ్సైట్ లో 2 వేర్వేరు నోటిఫికేషన్లు కూడా విడుదల చేయడం జరిగిందన్నమాట. అయితే ఈ జావిత్ తుఫాను ప్రభావం ఉండే ఏపీ, ఒడిశా, పశ్చిమ బెంగాల్ ఈ పరీక్షలను వాయిదా వేసినట్టుగా కూడా అధికారులు తెలిపారు. భువనేశ్వర్, గున్నపూర్, కటక్, బెత్తంపూర్, పూరి, విశాఖపట్నం నగరాలకు ఈ ఎగ్జామ్ ను రద్దు చేసినట్టు కూడా మొత్తంగా పరీక్షను రద్దు చేసినట్టు ఈ డిస్ట్రిక్ట్స్ కూడా అనౌన్స్మెంట్ ఇచ్చాయి. సో తదుపరి తేదీలు కూడా చెప్తామని వాళ్ళు చెప్పడం జరిగిందన్నమాట. అయితే ఈ క్రమంలో ఈ తుఫాను బారిన పడకుండా దీనివల్ల మనం ఇబ్బందులు ఎదుర్కొనకుండా కొన్ని కంట్రోల్ రూమ్స్ కూడా ఏర్పాటు చేశారు. విశాఖ డిఆర్ఎం ఆఫీస్ కంట్రోల్ రూమ్ నెంబర్ అయితే మనం కోడ్ యాడ్ చేసి 0891-2590-100 ఇది విశాఖపట్నానికి సంబంధించిన హెల్ప్ లైన్ నెంబర్. ఏదైనా ప్రాబ్లం ఉంటే ఈ నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి. ఇక విజయనగరానికి సంబంధించి 08922 అనేది కోడ్ మనం యాడ్ చేసి 221202 ఇది విజయనగరానికి సంబంధించి. ఇక శ్రీకాకుళం 0892 కోడ్ అండ్ నెంబర్ 286213 ఇది శ్రీకాకుళానికి సంబంధించిన హెల్ప్ లైన్ నెంబర్. అండ్ అలాగే పూరిలో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి, తుఫాను వల్ల ప్రజలు ఇబ్బందులు పడతారని వాళ్ళు కూడా హెల్ప్ లైన్ నెంబర్ని అనౌన్స్ చేయడం జరిగింది. అది 06752 ఇది కోడ్ నెంబర్ 223237. సో ఈ నంబర్స్ ని మీరు సేవ్ చేసుకుని ఉంచుకోండి. సో ప్రాబ్లం అయితే ఈ హెల్ప్ లైన్ నంబర్స్ కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. సో ఇదన్నమాట ఇప్పటివరకు జావేద్ సైక్లోన్ ఎంతవరకు ప్రభావితం చేస్తుంది. సో అలర్ట్ గా ఉండాలని వాతావరణ శాఖ కూడా కొన్ని హెచ్చరికలు జారీ చేసింది. సో మరిన్ని అప్డేట్స్ అయితే నేను మీకు ఇస్తాను. సో కీప్ వాచింగ్ వన్ ఇండియా తెలుగు. ప్లీజ్ లైక్ అవర్ పేజ్. థ్యాంక్ యూ.